నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పురాతన విశ్వవిద్యాలయానికి పునర్వైభవం, నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభించిన మోదీ. తాను ఏ స్థాయికి ఎదిగినా అది మీరు పెట్టిన భిక్ష, కరీంనగర్ నేలను తాకి ప్రణమిల్లిన బండి సంచాయి. రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్, 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులు, కాళేశ్వరం ఎస్ఐ డిస్మిస్. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ, ఉప ముఖ్యమంత్రి భట్టి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై త్వరలో ఒక పాలసీ, మంత్రి పొంగులేటి ప్రకటన. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. బీహార్లోని రాజగిరిలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను మోదీ ప్రారంభించారు. భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి నలంద యూనివర్సిటీ గుర్తింపుగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. నలంద విశ్వవిద్యాలయ పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని పేర్కొన్నారు. ఈ నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తోందని మోదీ వివరించారు. అగ్ని కిలాల్లో పుస్తకాలు కాలిపోవచ్చు కానీ జ్ఞానం కాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొత్తగా ఏర్పాటైన క్యాంపస్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కరీంనగర్ గడ్డ మీద అడుగు పెట్టిన బండి సంజయ్ కు కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ గడ్డ మీద అడుగు పెట్టిన వెంటనే నేలను తాకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏ స్థాయికి ఎదిగినా అది కరీంనగర్ ప్రజల పెట్టిన భిక్షైనని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని బండి తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని అన్ని పార్టీల నేతలను కలుపుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే దానికి కారణం బీజేపీ పార్టీ, కార్యకర్తల కష్టార్జితమేనని అన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ లో 14 రకాల పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. వరికి మద్దతు ధరను 117 రూపాయలు పెంచుంది. పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న సహా 14 రకాల పంటలకు మద్దతు ధరను పెంచుంది. తాజా పెరుగుదలతో క్వింటాల్ ధాన్యం ధర 2,300 రూపాయలకు చేరుకుంది. పెంచిన ధరలను ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పెంచిన ధరలతో రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. 2021 జూన్ నెలలో ఆయన ఐపీఎస్ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. గత 3 ఏళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు రైల్వే శాఖలో డీజీపీగా ఉన్నారు. విజయవాడ సిపిగాను ఆయన పనిచేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రివాల్వర్ తో బెదిరించిన హెడ్ కానిస్టేబుల్ రమపై లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐ భవానీ సేన్ ను శాశ్వతంగా విధుల్లో నుంచి తొలగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం భవానీ సేన్ ను తొలగిస్తూ మల్టీజోన్ 1 ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ఎస్ఐగా పనిచేస్తున్న భవానీ సేన్ అదే స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ రమపై కన్నేశారు. ఈ క్రమంలో ఆమెను రివాల్వర్ తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన మహిళా కానిస్టేబుల్ తాజాగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో ఎస్ఐపై అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురాబోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో భట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని అన్నారు. యావత్ ప్రపంచానికి రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామంగా మారిందని వ్యాఖ్యానించారు. బ్యాంకర్లకు సామాజిక మానవీయ దృక్పథం ఉండాలని, కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాక నిరుపేదలు మధ్యతరగతి వర్గాలకు కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో ప్రారంభమైన టీయుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని తెలిపారు. ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా గత ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలను కేటాయించలేదన్నారు. త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.